తాను ఏదైనా చేయొచ్చు ఏవైనా మాట్లాడొచ్చు అని చంద్రబాబు బలంగా నమ్ముతారు అందుకే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంతో పాటు వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు అలాంటి వ్యక్తి తన పార్టీపై అధికార పార్టీ కుట్రలు చేస్తోందని తాజాగా ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యపోవటం జనం వంతైంది అంతటితో ఆయన ఆగలేదు ముందస్తు ఎన్నికలపై తానే జోస్యం అని చెప్పి మళ్లీ ఎందుకు వెళుతున్నావని ప్రశ్నించటం విచిత్రంగా ఉంది కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఏమన్నారంటే త్వరలోనే ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు ఐదేళ్లు పాలించే దమ్ము సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదని తేలిపోయింది పాలన చేతకాన్ని అసమర్థ సీఎం జగన్ అని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు ఇదే చంద్రబాబు రెండు వేల మూడులో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని ఏపీ సమాజం మరిచిపోయిందనుకుంటున్నారు నాడు అలిపిరిలో తనపై నక్సల్స్ మందు పాత్రలు పెట్టి పేల్చటాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు నాడు తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు చివరికి పునర్జన్మ పొందానని ఏపీకి సేవ చేసేందుకే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాపాడారని ప్రచారంలో చెప్పినా జనం మాత్రం కరుణించలేదు బాబు నాయకత్వంలోని టీడీపీని మట్టి కరిపించారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ కు పట్టం కట్టారు రెండు వేల తొమ్మిదిలో కూడా రెండోసారి వైఎస్ఆర్కు కు నీరాజనం పలికారు పాలన చేతగాకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళావా అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఏమిటి ఇప్పుడు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని చంద్రబాబే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మళ్లీ తానే ఐదేళ్లు పాలించే దమ్ము సత్తా జగన్ కు లేవని విమర్శిస్తున్నారు భారతదేశంలోని డర్తియెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఏమిటో అనుకున్నాం కానీ ఇలాంటి మాటలు వింటే తిట్లు తక్కువే అనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి